హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్తో పాటు మరో పాన్ ఇండియా మూవీని చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ భామ దీపికా పదుకొనేని చిత్ర నిర్మాణ సంస్థ ఖరారు చేసింది. దీపికాకు ఇదే టాలీవుడ్లో తొలి సినిమా. అయితే ఇప్పటి వరకు చాలామంది దర్శక నిర్మాతలు దీపికా పదుకొనేను తెలుగు చిత్ర పరిశ్రమకు తీసుకురావాలనే ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. ఇప్పుడు ఇలా ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కావటం, దర్శకుడు నాగ్ అశ్విన్ వినిపించిన కథ నచ్చటంతో ఈ అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అయితే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఈ సినిమా మాకు ఎంత పారితోషికం తీసుకుంటుంది అన్నది టాలీవుడ్ సహా ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ లో దీపిక ప్రకటన రాగానే అమ్ముడు ఎంత చార్జ్ చేస్తుందంటూ అనే దానిపై గుసగుసలు మొదలయ్యాయి. బాలీవుడ్ లోనే భారీగా చార్జ్ చేసే అమ్మడిని తొలి టాలీవుడ్ సినిమాకు ఎన్ని కోట్లు ఇచ్చి లాక్ చేశారనే అంశంపై ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నిర్మాణ వర్గాల నుంచి ఆసక్తికర సంగతే లీక్ అయింది. ఈ సినిమాకు గాను దీపికకు అక్షరాల 8 కోట్ల నుండి 10 కోట్ల మధ్యలో ఇస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. 8 కోట్లకు తక్కువ కాకుండానే నిర్మాణ సంస్థతో ఒప్పందం జరిగినట్లు సమాచారం. అలాగే దీపికను ఈ సినిమాకు ఏరికోరి మరీ ఎంపిక చేశారట. బాలీవుడ్ లో చాలా మంది భామల పేర్లు పరిశీలించి చివరికి పారితోషికం ఎక్కువైనా ఆ పాత్రకు దీపిక అయితే న్యాయం చేయగలదని భావించి దర్శకుడు పట్టుబట్టి మరీ ఎంపిక చేశారట. ఈ విషయంలో చిత్ర నిర్మాత వై జయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ కూడా అంత పారితోషికం అవసరమా అని తన సీనియారిటీ తెలివితేటలు వాడినప్పటికీ నాగ్ అశ్విన్ ససేమిరా అన్నాడట. దీపిక ఎంపిక విషయంలో నాగ్ అశ్విన్ కీలక పాత్ర పోషించారట. ముంబై బాలీవుడ్ ఏజెన్సీలతో మాట్లాడటం, దీపిక అపాయింట్మెంట్ సంపాదించటం, కథ వినిపించడం సహా అన్ని పనులు నాగ్ అశ్విన్ చూసుకున్నాడట. మొత్తానికి ఎలాగో దీపిక డేట్లైతే పట్టేశారు. ఇక పారితోషికం పరంగా ఇప్పటి వరకు అధిక పారితోషికం హీరోయిన్లలో ఇద్దరున్నారు. ఒకరు ప్రియాంక చోప్రా. అప్పట్లో రామ్ చరణ్ సరసన నటించిన తుఫాన్ సినిమా కోసం 5 కోట్లు చార్జ్ చేసింది. ఆ తర్వాత స్వీటీ అనుష్క బాహుబలి 2 భాగాలకు కలిపి 7 కోట్లకు పైగా తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు వాళ్ళిద్దరినీ దీపిక బీట్ చేసిందని టాక్ వినిపిస్తోంది. వీటన్నిటిని పక్కన పెడితే అసలు దీపిక పారితోషికం ఎంతనే విషయంపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.